ఎవ్రీవన్, ఉడిపిలో శ్రీకృష్ణ టెంపుల్లో దర్శనం కంప్లీట్ అయ్యాక మాల్పే బీచ్కి వెళ్తున్నాము. ఈ మాల్పే బీచ్ శ్రీకృష్ణ టెంపుల్ నుంచి 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ మాల్పే బీచ్ అనేది ఉడిపిలో బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్గా చెప్పచ్చు. మాల్పే బీచ్ వైట్ శాండ్తో చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా ఈవినింగ్ 4 to 6 సన్సెట్ టైంలో ఇంకా బాగుంటుంది. ఈ బీచ్లో మనకి ఫ్లోటింగ్ బ్రిడ్జ్, స్విమ్మింగ్ ఏరియా, వాటర్ స్పోర్ట్స్ అనేవి ఉంటాయి. వాటర్ స్పోర్ట్స్లో మనకి జెట్ స్కీ, బనానా రైడ్, బంపర్ రైడ్, పారాసైలింగ్, జార్బింగ్ లాంటి రైడ్స్ ఉంటాయి. హై థ్రిల్ రైడ్స్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ బీచ్ బాగా నచ్చుతుంది. ఫస్ట్ అయితే మేము ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము. దీని ఎంట్రీ ఫీజు వచ్చి ఒక పర్సన్కి 150 రూపీస్. చిన్నపిల్లలనైతే అలో చేయడం లేదు. బిలో 5 ఇయర్స్ పిల్లలకు ఈ బీచ్లో ఏ రైడ్ని అలో చేయరు. ఈ బీచ్ లో మనం ఏ రైడ్ కి వెళ్ళినా కూడా లైఫ్ జాకెట్స్ అనేవి కంపల్సరీగా వేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న సముద్రం వచ్చి అరేబియా సముద్రము. Thank you.
సార్బింగ్ రైడ్ ఎంట్రీ ఫీ వచ్చి ఒక పర్సన్కి 100 రూపీస్ ఉంటుంది. ఈ బీచ్లో హై థ్రిల్ రైడ్ అంటే పారాసైలింగ్ అని చెప్పొచ్చు. ఈ పారాసైలింగ్కి సింగిల్ పర్సన్కి 1000 రూపీస్ ఉంటుంది, డబుల్ అయితే 1800 రూపీస్ ఉంటుంది. బనానా రైడ్కి సింగిల్ పర్సన్కి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు, మినిమం 4 to 5 పర్సన్స్ ఉండాలి. ఇక్కడ మనకి ఇంకొక హై థ్రిల్ రైడ్ ఏంటంటే జెట్ స్కీ రైడ్. సింగిల్ పర్సన్ కి 500 రూపీస్, డబుల్ అయితే 900 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ జెట్ స్కీ రైడ్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి, ఒకటి నార్మల్ రైడ్, ఇంకొకటి అడ్వెంచరస్ రైడ్. మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఈ రైడ్ అయితే మాత్రం చాలా బాగుంది. Thank you.
ఈ బీచ్ లో మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్, వాష్ రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ బీచ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. ఈ బీచ్ కి వెళ్ళాలనుకుంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆ టైం లో కనుక ఈ బీచ్ కి వెళ్తే చాలా బాగుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.